బ్యాక్ టు ఆ ఛానల్. ఈ వీడియోలో మనం నిన్న ఫోన్ కొన్నాని షార్ట్ అప్లోడ్ చేశాను కదా, దాని గురించి డిస్కస్ చేస్తున్నా. అంటే నేను ఫోన్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, యూకే వచ్చిన 3 మంత్స్ దగ్గర నుంచి సిమ్ తీసుకొని కాంట్రాక్ట్ కోసం ట్రై చేస్తున్నా, కానీ నాకు రాలా. 13 ప్రో మ్యాక్స్ కోసం ట్రై చేసా, బట్ నా క్రెడిట్ స్కోర్ వల్ల, అంటే క్రెడిట్ చెక్ చేస్తారు కదా ఇక్కడ, డైరెక్ట్ డెబిట్ మిస్ అవ్వడం లేదు, అంటే వాళ్ళు కట్ చేసుకునేటప్పుడు మిస్కాలిక్యులేట్ అయ్యే అమౌంట్ ఎక్కువ కట్ అవ్వడం లేదా కట్ అవ్వకుండా పోవడం, దానివల్ల నాకైతే 1 ఇయర్ వరకు ఫోన్ రాలా. జస్ట్ నిన్న ఊరికే నేను సిమ్ గురించి నెట్వర్క్ సరిగ్గా లేదని మాట్లాడడానికి వెళ్తే నార్మల్గా వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి మీకు ఫోన్ వస్తుంది తీసుకుంటారా అంటే ఇంకా మాటలు లేవు నాకు. ఇలా ఎందుకు ఓపెన్ చేయలేదు అంటే ఫోన్ మీద మరకబడుతుందేమో, పాడైపోద్ది ఇట్లే ఉంచేద్దామని, కానీ కొనుక్కున్నది ఎందుకో తెలియట్లా. సో నేను అనుకుంటూ వినపడు మంచిగా వస్తుందా. సో అంటే కరెక్ట్గా మనం డైరెక్ట్ డెబిట్ మెయింటైన్ చేస్తే మన కాంట్రాక్ట్లో అయితే ఫోన్ వస్తుంది. ఇది 14 ప్రో మ్యాక్స్ తీసుకున్నాను నేను, పర్పుల్ కలర్. అండ్ షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మా డాడీ కాల్ చేశారు నాకు, ఏంటానా ఫోన్ కొనిచ్చా కదా నువ్వు వెళ్ళేటప్పుడు, హ్యాపీ ఫీల్ అవ్వలేదని చెప్పావు, అండ్ నీకు ఇంటర్లో కూడా నేను ఫస్ట్ ఫోన్ కొనిచ్చాను అని. సో సరే సరే నాన్న మళ్ళీ వీడియో చేస్తున్నా అందులో చెప్తాను అని. మా డాడీ నాకు ఫస్ట్ ఫోన్ ఇంటర్లో కొనిచ్చారు, ఎప్పుడు నా ఇంటర్ మంచిగా మార్క్స్ వచ్చిన తర్వాత శాంసంగ్ J2 కొనిచ్చారు 7000 పెట్టి. ఆ తర్వాత మళ్ళీ నా ఆ ఫోన్ పాడైపోయింది, నేను మా తమ్ముడు ఫోన్ వాడాను. నేను ఫస్ట్ నుంచి ఆ J2 కొనుక్కుంది కూడా మా తమ్ముడు ఫోనే వాడేదాన్ని, అంటే వాడు కొన్ని రోజులు వాడి నాకు ఇస్తాడనమాట. సో ఎప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోనే, అందుకు నేను హ్యాపీ ఫీల్ అయ్యా అని చెప్పా. కానీ మా డాడీ కొనిచ్చారు అప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వలేదని కాదు. ఫోన్ అంటే ఒక ఎట్లంటే ఒక ఎమోషన్ అనమాట. నేను దాన్ని ఎవరైనా పట్టుకున్నా సరే స్లోగా పెట్టాలి, ఇంకేమైనా మరకలైనా సరే నేను తట్టుకోలేను. అది ఏ ఫోన్ అయినా సరే ఎవరికి ఇవ్వను కూడా, మా తమ్ముడికి కానీ ఇంట్లో పిల్లలకి కానీ ఎవరికి. అంటే అది ఎంత తక్కువ రేట్ ఫోన్ అయినా నాకు ఫోన్ ఎవరిని పట్టుకుంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియోస్కి యూజ్ చేస్తున్న, ప్రెజెంట్ యూజ్ చేస్తున్న ఫోన్ కూడా 13 ప్రో మ్యాక్స్, బట్ అది నాది కాదు, నా ఫ్రెండ్ది అనమాట, అది యూజ్ చేసుకున్నది తీసుకున్న తన దగ్గర. సో అందులో కూడా ఎప్పటికప్పుడు ఫొటోస్ దిగినా ఏదన్నా ఏవైనా సరే వెంటనే డిలీట్ చేస్తా. అంటే అమ్మో ఫోన్లో వీడియోస్ ఎక్కువ ఉంటే పాడైపోతాయేమో అట్లా అట్లా భయపడతా ఫోన్ విషయంలో. అందుకే నేను ఈ ఫోన్ నిన్న నుంచి అసలు ఓపెన్ కూడా చేయలేదు, పట్టుకొని ఉన్నా. సరే మరి ఎప్పుడు వాడటం స్టార్ట్ చేస్తానో నాకు కూడా తెలీదు. అండ్ మా డాడీకి ఇంకొకసారి థ్యాంక్స్. మా డాడీ ఫీల్ అయ్యి మరీ కాల్ చేశారు కాబట్టి, నాన్న నువ్వు నాకు ఫోన్ కొనిచ్చావు, నేను కాదు అనట్లేదు, బట్ నా డబ్బులతో ఇంత ఖర్చు పెట్టి కొనుక్కున్నందుకు ఇంకొంచెం హ్యాపీగా ఉంది. సో ఇంతే ఇంకా బ్లాగ్. వీడియో చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.